నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు, ఇక వార్తల్లోని వివరాలు. నూతన సంవత్సరంలో ప్రపంచ మానవాళికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలి, సుఖ సంతోషాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. స్కావెంజర్ కాలనీలో బహుళ అంతస్తులు నిర్మిస్తాం, పేదవారికి పక్కా ఇండ్లు నిర్మించి అందజేస్తాం. స్మార్ట్ సిటీలో స్లమ్లెస్ ప్రధాన ఘట్టం, రాష్ట్ర మంత్రి నారాయణ. ఆహార పదార్థాల కల్తీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పాల ఉత్పత్తుల కల్తీపై విద్యార్థులు అవగాహన కల్పించాలి. పాల పదార్థాల ఉత్పత్తి ప్రదర్శన మేళాలో వీసీ మన్మోహన్ సింగ్. నిరాధారణకు గురైన మహిళకు ఆర్థిక చేయూత ఇవ్వడం దాతృత్వానికి నిదర్శనం, ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవల ద్వారా సహకారం అందిస్తాం, టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. తుదిదశకు చేరుకున్న ఇస్కా ఏర్పాట్లు, సుందరంగా రూపుదిద్దుకున్న ఎస్వియు సైన్స్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. నూతన సంవత్సరంలో ప్రపంచ మానవాళికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకరోజు పర్యటన ప్రశాంతంగా ముగిసింది. భారత రాష్ట్రపతి తిరుమల శ్రీవారి దర్శనార్థం బుధవారం ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె శర్మిష్ఠి ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉన్నారు. ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక కానువాయిలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు వేద పండితులు, టీటీడీ అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది. అమ్మవారి దర్శనానంతరం నేరుగా తిరుమల చేరుకున్నారు. శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావులు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. కాసేపు విరామం అనంతరం క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. శ్రీవారి పుష్కరిణిలోకి దిగి సంప్రదాయబద్ధంగా నీటి వచనం చేసుకుని ఆ తరువాత భూవరాహస్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈఓ శ్రీనివాసరాజు, అర్బన్ బృందం రాష్ట్రపతికి ఇస్తి కపాల్తో స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన పిదప శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ కలిసి శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలతో పాటు 2017 సంవత్సరం క్యాలెండర్, డైరీలను అందజేశారు.
స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈ అవకాశం కల్పించిన భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయం వెలుపల రాష్ట్రపతి భక్తులకు అభివాదం చేశారు. అనంతరం నేరుగా రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు పయనమయ్యారు. స్మార్ట్ సిటీ మొదటి దశలో స్లమ్స్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. స్కావెంజర్ కాలనీ ప్రదేశంలో మల్టీ స్టోరేడ్ భవనాన్ని నిర్మించి వారికి అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సోమవారం ఉదయం శ్మశానం దగ్గర ఉన్న స్కావెంజర్స్ కాలనీని పరిశీలించారు. అనంతరం కాలనీ ఎదురుగా ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ లో తాత్కాలిక గృహ నిర్మాణాన్ని పరిశీలించారు. మొత్తం 5.31 ఎకరాల స్థలంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ నివాసం ఉన్న 240 మంది కుటుంబాలతో పాటు వారి పిల్లలకు కూడా ఇల్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులు రావాలంటే మొదట స్లమ్ లెస్ గా ఉండాలని చెప్పారు. స్కావెంజర్స్ కాలనీలో అందరినీ ఒప్పించి బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. స్కావెంజర్స్ కాలనీలో 5 ఎకరాల 31 సెంట్ ఉంది. అయితే దాంట్లో కొంతమంది బిల్డింగ్స్ కట్టుకొని ఉన్నారు. నేనే స్వయంగా 2 సార్లు విజిట్ చేశాను. అక్కడ ఉన్నవాళ్ళని 4 సార్లు పిలిపించి తుడ ఆఫీస్కి పర్సనల్గా వాళ్ళందరితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి వచ్చి కన్విన్స్ చేశారు. ఫైనల్గా వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు. ఎవరైనా ఒకరిద్దరు కావాలని పొలిటికల్గా మీరు పోవద్దు, మీరు వేటినే చావండి, ఈ చిన్న అంటే ఆ నిజంగా పోయి చూస్తే దారుణంగా ఉంది. ఒక్కొక్కరి యొక్క హౌస్ ఎంత ఉందంటే 6 అడుగులు బై 6 అడుగులు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మళ్ళా వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై బొంబాయి అహ్మదాబాద్ వెళ్లి అక్కడ బహుళ అంతస్తులను పరిశీలించడం జరిగిందని అదే తరహాలో ఇక్కడ నిర్మాణాలు చేపడతామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని నారాయణ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇది అయిపోగానే యాక్చువల్గా అక్కడికే పోతున్నాం. యాక్చువల్గా చూడటానికి ఆ షెడ్లు ఎంత వచ్చిందని, ఆ షెడ్ల వరకు కూడా ఈ నెలాఖరకు పూర్తవుతుంది. రేపు క్యాబినెట్లోకి యాక్చువల్గా ఎందుకంటే పీపీపీ మోడల్లో పోతున్నాం కాబట్టి క్యాబినెట్కి తీసుకురావాలి. రేపు 31st క్యాబినెట్కి తీసుకొస్తాం. తీసుకొచ్చి అప్రూవల్ చేసి దాంట్లో కూడా చాలా క్లియర్గా పెట్టాం. ఎక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కడుతున్నాం అక్కడ పీపీపీ మోడల్లో, దాని మెయింటెనెన్స్కి కూడా ఆ పీపీ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ బిల్డరే డిపాజిట్ చేయాలి. ఒక్కొక్క హౌస్కి 70,000 డిపాజిట్ చేసేటట్టుగా ఆ యొక్క 318 హౌసెస్ డిజైన్ చేశారు. అలాగే అంత క్రితం ఎస్వి యూనివర్సిటీలో జరుగుతున్న ఇస్కా పనులను మంత్రి పరిశీలించారు. ఎస్వి యూనివర్సిటీలోని సెనేట్ హాల్ అలాగే శ్రీనివాస్ ఆడిటోరియంలను పరిశీలించారు. అదేకాక యూనివర్సిటీలో జరుగుతున్న పచ్చదనం పరిరక్షణ, రోడ్ల మరమ్మత్తు, ఫుట్పాత్ల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ జాతీయ సైన్స్ ఏర్పాట్లు అన్ని తుదిదశకు చేరుకున్నాయి, ఎస్వియు అత్యంత సుందరంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. సైన్స్ సదస్సును ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వీసీ దామోదరం, రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు. నోబెల్ ఆర్డినేటర్స్, సైంటిస్టులు, డిఫరెంట్ డెలిగేట్స్ వస్తున్నారు ఇతర దేశాల నుంచి. అందువల్ల ఈ యొక్క తిరుపతి మొత్తాన్ని ఒక్క ఏరియాని ఎక్కడైతే ఈ యూనివర్సిటీలో జరుగుతుందో అక్కడే చేయటం కాదు, మనకు వాళ్ళు దిగిన దగ్గర నుంచి పోయేదాకా మనం ప్రతిదీ కేర్ తీసుకోవాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్లు ఆదేశించి సుమారు 160 కోట్ల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్ ఖర్చు అవుతుంది. అయితే ఈ ఖర్చు ఒక్క సైన్స్ కాంగ్రెస్కనే కాదు, ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో రోడ్లు వేయటం వల్ల ప్రజలకి కన్వీనియంట్గా ఉంటుంది. నిరాధారణకు గురైన మహిళకు చేయితనివ్వడమేగాక ఆర్థిక సాయం అందించడం దాతృత్వమని, వారి కుటుంబానికి తన వంతు సాయం చేస్తానని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. చింతల చేనులో మీనాక్షి అనే మహిళకు నెల్లూరుకు చెందిన ఓ యువకుడితో వివాహమైంది. వీరికి మొదటి సంతానం మగబిడ్డ. అయితే ఆ శిశువు పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి పుట్టాడు. ఆ తరువాత 2వ కాన్పులో మీనాక్షి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వీరిని పోషించడం తన వల్ల కాదని భర్త మీనాక్షిని ఆమె తల్లి దగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈమె దీనగాథకి స్పందించిన తాళ్లపాక లక్ష్మీనారాయణ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు దేవరాజులు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని డాక్టర్ సుధారాణి చేతుల మీదుగా అందజేశారు. వారి కుటుంబానికి తమ సహకారం ఉంటుందని డాక్టర్ సుధారాణి అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందజేయడానికి కృషి చేస్తానని చెప్పారు. రిటార్డేషన్తో ఈరోజు 6 సంవత్సరాలుగా అమ్మాయి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ, ముఖ్యంగా పేద పరిస్థితి వల్ల చాలా ఇబ్బందులు పడుతోంది. అన్నిటికి మించి భర్త సహకారం పూర్తిగా లభించలేదు. సో వారి గురించి ఇటీవల వార్తల్లో చూసి
తమ సోదరుడు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అసోసియేషన్ ద్వారా 10,000 అందజేశామని దాతలు స్పందించి సాయం చేయాలని దేవరాజులు కోరారు. నిర్దోషులు ఇచ్చారు అబ్బాయి అమ్మాయిని, ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ పాపకి ఎవరు చూసే వెళ్ళారు, అమ్మ నాయనే ఆ పాపను కాపాడుతున్నారు, ఎవరైనా దాతలు సహాయం చేయాలనేసి కోరుతున్నారు. తిరుపతి నుండి వివిధ ప్రాంతాలకు 2 కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. వీటిని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా ప్రారంభించడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. గురువారం సాయంత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా తిరుపతి నుండి గోవాకు వాస్కోడిగామాను ప్రారంభించనున్నారు. మరుసటి రోజు శుక్రవారం మధ్యాహ్నం 1:30 తిరుపతి నుండి విశాఖపట్నంకు డబుల్ డెక్కర్ రైలును ప్రారంభిస్తారు. కాగా గోవా రైలు ప్రారంభం జిల్లావాసులకు ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం. ఇక్కడి నుంచి గోవా వెళ్లటానికి రైలు ప్రారంభం కానుండటంతో వేసవి సెలవుల్లో వెళ్లేవారు ఎక్కువగా ఈ రైలు ద్వారానే ప్రయాణం చేసే అవకాశం ఉంది. మరోవైపు వాస్కోడిగామా సూపర్ ఫాస్ట్ రైలు వారానికి 2 మాత్రమే తిరుపతి నుండి గోవాకు బయలుదేరిన వారం మొత్తం తిరుపతి గోవా హైదరాబాద్ల మధ్యనే తిరుగుతుంటుంది. అటు హైదరాబాద్ వెళ్లే వారికి కూడా ఈ రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కాగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు 2 రోజుల పర్యటన కోసం తిరుపతికి విచ్చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 1:30 రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య ఎస్వీలో జరుగుతున్న 99వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. 4:30 రైల్వే స్టేషన్ చేరుకుని గోవా రైలును ప్రారంభిస్తారు. రాత్రికి తిరుమలలో బస చేసి శుక్రవారం ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకుంటారు. 9 తిరుమల నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ రంగు పులువుకోవటం బాధాకరమని ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజాయితీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్న తమను గెలిపించాలని కోరుతూ ఓ ప్రైవేటు హోటల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు వెటపు బాలసుబ్రహ్మణ్యం, ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, కత్తి నరసింహారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి యూటీఎఫ్, ఎస్టీయు సంఘాలతో పాటు పలు సంఘాలు హాజరై తమ మద్దతు ప్రకటించారు. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో గౌరవప్రదంగా జరిగేవని, ప్రస్తుతం రాజకీయ పార్టీల ప్రవేశంతో సాధారణ ఎన్నికల కన్నా భిన్నంగా ఉన్నాయని ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కనిపించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కూడా కనిపిస్తున్న సందర్భంలో మేమందరం ఒక వేదిక మీదకి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో మొదటిది ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలు పాల్గొని మిగతా ఎన్నికల్లాగా సాధారణ ఎన్నికల్లాగా ఈ ఎన్నికలను కూడా మార్చాలని చూస్తే దాన్ని ప్రతిఘటించాలని చెప్పి, ఈ ఎన్నికలు భిన్నమైన ఎన్నికలు, చదువుకునేవాళ్ళు చదువు చెప్పేవాళ్ళు అంతేకాకుండా ఆలోచించేటటువంటి వాళ్ళు ఓటర్లుగా ఉండేటటువంటి ఎన్నికలు మిగతా సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళంతా. ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉద్యమ స్ఫూర్తి కలిగిన నాయకులను గెలిపించాలని కత్తి నరసింహారెడ్డి కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఉద్యమిస్తే గానీ కనీసం ఉన్నారు అని చెప్పేసి కూడా గుర్తింపు లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ అయితే గనక దాదాపు 70% మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అధ్యాపకులే ఉన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్వరరావు, బాబురెడ్డి, ఎస్టీయు నాయకులు షణ్మూర్తి, ఓహెచ్ జోసెఫ్, ఎల్ఐసి, టీటీడీ, పోస్టల్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నేటి సమాజంలోని ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోందని, వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ విసి మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. తిరుపతిలో ఎస్వి వెటనరీ యూనివర్సిటీలోని పాలతో తయారు చేసే పదార్థాల మేళా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. విసి మన్మోహన్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేడు ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువైందన్నారు. దీని కారణంగా ప్రజా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. పాల పదార్థాల పట్ల ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన లేని కారణంగానే కొందరు అక్రమార్కులు ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని కల్తీకి పాల్పడుతున్నారని విసి ఆరోపించారు. వెటనరీ యూనివర్సిటీలోని డైరీ కోర్స్ చదివే విద్యార్థులు పాల పదార్థాల కల్తీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా విద్యార్థులు కృషి చేయాలని విసి కోరారు. ఈ సమావేశంలో ఎస్ఐ వెటనరీ యూనివర్సిటీ పరీక్షా విభాగం డైరెక్టర్ పద్మనాభరెడ్డి, కోటిలింగారెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మిల్క్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఫుడ్ మేళా మేము ఏర్పాటు చేస్తున్నాము. అప్పుడు మా ఇన్స్టిట్యూషన్ వరకే పరిమితం అయింది ఇంతకుముందు, కానీ ఈ సంవత్సరం
వాళ్ళు వేరే కాలేజ్ ఫిషరీస్ కూడా ఇన్వైట్ చేశారు. అట్లానే మన హోమ్ సైన్స్ కాలేజ్, మహిళా విశ్వవిద్యాలయం, అట్లానే ప్రైవేట్ డైరీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు చాలా పెద్ద సంఖ్యలో. మెయిన్ ఉద్దేశం ఏమంటే మన ఈ ఫుడ్ టెక్నాలజీ విషయంలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటి, తర్వాత ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే మార్కెట్లో తీసుకురావడానికి ఇది ఒక ఎఫర్ట్ ఉంది. ప్రజల్లో అవగాహన, హెల్త్ గురించి కూడా, ఈ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ హెల్త్. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయించడానికి దశలవారీ ప్రణాళికలు అమలు చేసి నాయకులు కార్యకర్తల ఉత్సాహాన్ని నింపుతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకులు శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో పార్టీ విస్తరణ కోసం, పటిష్టత కోసం కృషి చేస్తున్నామని, 2019 బీజేపీని ఏపీలో నెంబర్ 1గా నిలుపుతామన్నారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవ కమిటీలని నిర్మాణం చేసి, అలానే ప్రతి అసెంబ్లీలో కూడా చేసి, రాష్ట్ర స్థాయిలో కూడా 5గురితోటి కమిటీని నిర్మాణం చేసి, వీళ్ళందరూ కూడా తగిన కార్యాచరణని రూపొందించుకొని స్థానికంగా క్రింది స్థాయిలో పార్టీని బలోపేతం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం. నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం, పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులో వణుకు మొదలై ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు 50 రోజుల పాటు సంయమనంతో మోడీకి సహకరించారని, రానున్న రోజుల్లో మంచి పాలన అందజేస్తారని తెలిపారు. కానీ ఈ కష్టాల కన్నా దేశం పడుతున్నటువంటి కష్టాలు, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఈ అవినీతితో దేశం వెనకబోతున్న విధానం, అలానే దేశంలో పేదలకి మధ్యతరగతి వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు అన్నటువంటి పరిస్థితి, వీటన్నిటి ముందు మేము పడేటువంటి కష్టాలు చిన్నవే. మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పక్షాన నిలబడతాం, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళకి తిరిగి జవాబు ఇవ్వటం కూడా మేము స్వాగతిస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, భాస్కర్ యాదవ్, పొనగంటి భాస్కర్, కండ్రిగ ఉమా, కృష్ణమనాయుడు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎన్ కృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు ప్రసాదాలను అందజేశారు. శ్రీ కామాక్షి వైభవం, జగద్గురు కటాక్షం అనే అంశంపై 7 రోజుల ప్రవచన యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆచార్య రాణి సదాశివమూర్తి తెలిపారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆచార్య సదాశివమూర్తి, తెలుగు భాషాద్యమ సమితి అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు తిరుపతి శ్రీ త్యాగరాజ మండపంలో కామాక్షి వైభవం, జగద్గురు కటాక్షం అనే అంశంపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే ప్రవచన యజ్ఞం జరుగుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రవచనం ఉంటుందని, ప్రజలు, మహిళలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అందులో కామకోటి పీఠ పరంపరలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారంటే అది మరింత గొప్ప విషయం అన్నమాట. అందుకని ఈ విధంగా కామకోటి పీఠానికి సంబంధించినటువంటి జగద్గురువులు అని నిజంగా చెప్పడానికి తగినటువంటి అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ జగద్గురు పరంపరలో నడిచే దేవుడిని పేరు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారికి, అదేవిధంగా వారి తర్వాత జయేంద్ర సరస్వతి స్వామి వారు, విజయేంద్ర సరస్వతి స్వామి వారు. మనకి విశేషం ఏంటంటే ఇప్పుడు నగరంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు, విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా
మన సమక్షంలో ఇక్కడ మనకి తిరుపతిలో ఉండడం అనేటువంటి అదొక భాగ్యం. ఈ కార్యక్రమంలో భారతి జయరామన్, సువర్యుల సుబ్రహ్మణ్యం, శశికళ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భారతీయులకు పరిపాలనాధికారం కల్పించిన రోజు చరిత్రలో చిరస్మరణీయమైందని మహిళా కాంగ్రెస్ నాయకురాలు పేర్కొన్నారు. స్వాతంత్ర సంగ్రామానికి ముందు 1895లో ఏవో హ్యామ్ ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పరిపూర్ణమైన స్వాతంత్ర్యం కోసం పునాదులు వేసిన రోజని మహిళా నాయకురాలు ప్రమీలమ్మ అన్నారు. అప్పట్లో డిసెంబర్ 28 నాంది పలికిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం సంస్మరించుకుంటున్నామని తెలిపారు. మా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు కూడా తిరుపతిలోనే సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగినాయి. మేము అందుకు ప్రత్యక్ష సాక్ష్యము. అలా అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్ది పునాదులు వేసి కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చి పార్టీలో నుంచి ఎంతమంది విడిపోయినా కాంగ్రెస్ పార్టీకి ఒక సుస్థిరమైన స్థానాన్ని బలాన్ని చేకూరుస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు అనుదినం కృషి చేస్తున్నారు, ఇంకా కృషి చేస్తారు. జీవకోనలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి శ్రాయశక్తిలా కృషి చేస్తున్నామని సావిత్రమ్మ అన్నారు. నేటి పాలకుల దుస్థితి ప్రజలకు గతంలో ఎన్నడూ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ ప్రజలు ఆదరించే రోజు వస్తాయని తెలిపారు. ఈ రోజు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. పుట్టగొడుగుల్లాగంటే లేసుకుని వచ్చే ప్రాంతీయ పార్టీలంతా వానొస్తే ఎండిపోయే పార్టీలకి ఈ రోజు ఇంత మక్కువ చూపించి జనాలు కూడా మార్పు అనేది ఖచ్చితంగా మార్పు జనాలలో కూడా రావాలి. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదవాళ్ళ పక్షాన్ని నిలిచేది ఏ పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇంత స్వతంత్రంగా మనం తిరగతాండామంటే ఇది కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ అని కూడా నేను చెప్పుకుంటాను. ఈ రోజు ఎంతో మందిని బలిదానం తీసుకున్న పార్టీ అది కాంగ్రెస్ పార్టీ నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తిస్తున్నారు, మళ్ళీ ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీని అని కూడా ఇందుపూర్వంగా కూడా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో శ్రీదేవి యాదవ్, భారతి, లీలా శ్రీనివాస్, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సు తిరుపతిలో జరగటం ఈ ప్రాంత వాసులకు గొప్ప వరం. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సదస్సు విజయవంతం చేయడమే కాక సైన్స్ పట్ల మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని ఎస్వియు రిజిస్టర్ దేవరాజులు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహణార్థం జరుగుతున్న పనులన్నీ తుదిదశకు చేరుకున్నాయి. యూనివర్సిటీ రూపురేఖలను పూర్తిగా ప్రక్షాళన చేశారు. యూనివర్సిటీకి జాతీయ స్థాయి గుర్తింపు ఆపాదించేలా రూపురేఖలు దిద్దుతున్నారు. నిన్న మొన్నటి వరకు పెచ్చులూడే శిథిలాలుగా కనపడే హాస్టళ్లు, మరుగుదొడ్లన్నీ అధునాతన పద్ధతిలో రూపుదిద్దుకున్నాయి. 64 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల ఎస్వీలోని భవనాలన్నీ సుందరంగా ఫుట్పాత్లు మొదలుకొని పరిపాలనా భవనం వరకు అన్ని విభాగాలు రూపుదిద్దుకున్నాయి. జనవరి 3 నుండి 7 వరకు 5 రోజుల పాటు ఎస్వీలో జరిగే 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో 15,000 మంది దేశ విదేశ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరవుతారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ సదస్సు నేపథ్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 30 ప్లీనరీ సెక్షన్ వేదికలను ఎస్వీలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ 30వ తేదీలో పూర్తవుతాయని, జనవరి 1, 2 తేదీల్లో ప్రతినిధుల నమోదును ఎస్వీలో చేపడతామని ఎస్వీ రిజిస్టర్ దేవరాజులు పేర్కొన్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాము. అన్ని ఏర్పాట్లు ముగింపు స్థాయికి వచ్చినాయి. వితిన్ 1 or 2 డేస్లో 10% వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. సెకండ్ నుంచి డెలిగేట్స్ ఎస్వీ యూనివర్సిటీలో ఉంటారు. మొత్తం 16,000 మంది డెలిగేట్స్ ఉంటారు. ప్లస్ సెక్యూరిటీ పర్పస్ అందరూ 10,000 మా ఉంటారు. మొత్తం 25,000 మంది మెంబర్స్ ఎస్వీ యూనివర్సిటీలో ఉండి తిరుపతి పండగ వాతావరణం కలిగి ఉంటుంది. దీనికి ఏర్పాట్లు లేవు, ఏ చిన్న ప్రాబ్లం లేకుండా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి స్టేట్ గవర్నమెంట్ సంపూర్ణ సపోర్ట్ ఉంది. ఎస్వీలో ఇలాంటి జాతీయ స్థాయి సదస్సు జరగటం చాలా సంతోషంగా ఉందని ఎస్వీయు పూర్వపు విద్యార్థులు పేర్కొన్నారు. ఒక పండుగ వాతావరణం సంతరించుకుందని, దీని ద్వారా విద్యార్థులకు, తమలాంటి రీసెర్చ్ విద్యార్థులకు సైన్స్ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకునేందుకు ఎంతో ఉపకరిస్తుందని ఎస్వీయు పూర్వపు పీజీ విద్యార్థి సప్తగిరి ప్రసాద్ పేర్కొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క పాదాలు చెంత 33 సంవత్సరాల క్రితం అంతర్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరిగింది. మళ్ళీ ఈరోజు మేమంతా కూడా యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులకు పూర్తి చేసి బయటకు రావడం, ఈ సందర్భంలో ఇటువంటి జరగడం అనేది చాలా సంతోషదాయకంగా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే
దేశ విదేశాల నుండి అనేక మంది సైంటిస్టులు ఇక్కడికి వస్తున్నారు, మేధావులు ఇక్కడికి వస్తున్నారు. ఇటువంటి మేధావులు ఇచ్చేటువంటి ప్రసంగాలు, ఇటువంటి మేధావులు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు అన్నింటి కూడా విద్యార్థులకి, ఇప్పుడున్నటువంటి పరిశోధక విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఏదో పరిశోధక విద్యార్థులకు స్కాలర్లకు సంబంధించింది కాదు, మొత్తం తిరుపతి పట్టణం కూడా దీనికి వేదిక అవుతుంది. తిరుపతి ప్రజలందరూ కూడా వాళ్ళు సాదరంగా స్వాగతిస్తారని. ఈ అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరు అందరూ కూడా టీం వర్క్, ఒక ఐకమత్యంతో పనిచేస్తే దేశ విదేశాల్లో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా నివ్వరిపోయే విధంగా, ఔరా అనిపించే విధంగా ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుందని చెప్పి కూడా. సైన్స్ సదస్సు ఎస్వియు విద్యార్థులను ఎంతో ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎస్వియు విద్యార్థి సంఘ నాయకులు రంజిత్ కుమార్ పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే శాస్త్రవేత్తలతో మాట్లాడి సైన్స్ పట్ల నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసుకునే అద్భుత అవకాశం కలుగుతుందని ఎస్వియు విద్యార్థులు పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించేటువంటి ఈ సైన్స్ కాంగ్రెస్ విద్యార్థులకి, పరిశోధక విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది విజయవంతం కావాలని చెప్పి ఆశిస్తున్నా. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి శాస్త్రవేత్తల ద్వారా కొత్తగా నూతనంగా విద్యార్థులకి చైతన్యవంతులు అయ్యి దీని ద్వారా ఉపయోగించుకొని మరింతగా నూతన రంగంలో పరిశోధన చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. పరిశోధక విద్యార్థులుగా చాలామంది విద్యార్థులు ఈ సమావేశాలకు హాజరయ్యి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ని విద్యార్థులందరూ కూడా సందర్శించి చాలా కొత్త కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి అనేకంగా దోహదపడతాయి కాబట్టి వాటిని చూసి ఆనందించాలి. దానివల్ల కొత్త ఇన్స్పిరేషన్ కలుగుతుంది, విద్యార్థులకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల, సామాన్యులకు న్యాయం చేయగలుగుతుందని బత్తయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవంను శ్రీకాళహస్తిలో నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ ను డాక్టర్ బత్తయ్య నాయుడు కట్ చేసి నాయకులకు పంచారు. కాంగ్రెస్ జిందాబాద్, రాహుల్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ధనవంతులకు కొమ్ము కాస్తూ పేద, సామాన్య జనాలను వీధుల పాలు చేస్తోందని ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం కుబేరులకు మరింత లాభం చేకూరిందన్నారు. కూలీలు, వ్యాపారులు, సామాన్యులు దినదిన గండంగా కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలు సామాన్య ప్రజలకు అండదండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించే రోజులు రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జానీ బాషా, విజయశేఖర్, రవికుమార్, శివకుమార్, వెంకటముని, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సంక్షేమార్థం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని జాతీయ వికలాంగుల హక్కుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు జయరామయ్య అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ, స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేసి తద్వారా పునరావాసం కల్పించాలని కోరారు. అలాగే టీటీడీలో ఎన్ఎంఆర్ కోటాలో 3% వికలాంగులకు ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు చిట్టిబాబు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమైక, రాష్ట్ర సమైకలను ఏర్పాటు చేయాలనేసి కూడా మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా వికలాంగులకు ఏపీఎంలు కానీ సీసీలను కూడా వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అనేది కోరుతున్నాము. వికలాంగులను చిన్నచూపు చూడకుండా ఆత్మస్థైర్యం పెంపొందేలా చూడాలని పలువురు వక్తలు కోరారు. తిరుపతి యూత్ హాస్టల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. వికలాంగుల పట్ల చిన్నచూపు తగదని, వారిలో కూడా అన్ని రకాల నైపుణ్యాలు ఉంటాయని టీటీడీ ప్రత్యేక ప్రతిభావంతుల ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భాస్కర్ తెలిపారు. అనంతరం వికలాంగులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. వికలాంగులకు అందరితో సమానంగా జీవించే అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విధంగా మేము అవేర్నెస్ ప్రోగ్రాంని తిరుపతి వ్యాప్తంగా ఇలాంటి వికలాంగులకు మనం సహాయం, వారికి ఉన్నటువంటి హక్కులను మనం కాలరాయకుండా వారికి సమానంగా విద్యారంగంలో కానీ ఉద్యోగాల్లో కానీ వారికి సమానంగా చూడాలని మేము ఈ తరపున, ఈ కార్యక్రమం తరపున కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరంలో ప్రపంచ మానవాళికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలి, సుఖ సంతోషాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. స్కావెంజర్ కాలనీలో బహుళ అంతస్తులు నిర్మిస్తాం, పేదవారికి పక్కా ఇండ్లు నిర్మించి అందజేస్తాం. స్మార్ట్ సిటీలో స్లమ్లెస్ ప్రధాన ఘట్టం, రాష్ట్ర మంత్రి నారాయణ.
ఆహార పదార్థాల కల్తీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాల ఉత్పత్తుల కల్తీపై విద్యార్థులు అవగాహన కల్పించాలి. పాల పదార్థాల ఉత్పత్తి ప్రదర్శన మేళాలో వీసీ మన్మోహన్ సింగ్. నిరాధారణకు గురైన మహిళకు ఆర్థిక చేయూత ఇవ్వడం దాతృత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవల ద్వారా సహకారం అందిస్తాం. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. తుది దశకు చేరుకున్న ఇస్కా ఏర్పాట్లు సుందరంగా రూపుదిద్దుకున్న ఎస్వియు సైన్స్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.